చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం, హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే, సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చిలకు వెళ్ళి బైబిల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు? నువ్వు వెంకటేశ్వరుని నమ్ముతున్నావా, యేసు ప్రభుని నమ్ముతున్నావా? చెప్పాలి కదా. ఇఫ్తార్కి వెళ్తున్నావు, ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని, అల్లానే ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివా, నువ్వు నికార్సైన హిందూ అవుతావా? అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్లాగా బతకాలి. జగన్ ఏం చెప్పాడు? అరే నా గురించి ఎవడికి తెలియదే, జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుని కొలటం మొదలుపెట్టాడు, తాత తండ్రి. ఇవాళ తెలవంది ఎవరికి? కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు, దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేటప్పుడు బూట్లేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం, తారీఫ్ చేయటం, ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం. దేవుడికి బూట్లేసుకుని ఎవడని దండం పెడతాడా, పూజ చేస్తాడా? హైందవ మతాన్ని నమ్మేవాడు, దేవుణ్ణి నమ్మేవాడు బూట్లేసుకుని ఎవడన్నా మనిషి అన్నవాడు బూట్లేసుకుని దేవుడికి దండం పెడతాడా, దేవుడికి పూజ చేస్తాడా? నీ ఎన్ని వీడియోలు కావాలి, ఎన్ని ఫోటోలు కావాలి చంద్రబాబు నాయుడు గారు? దేవుడి గురించి మీరు మాట్లాడతారు, హైందవత్వం గురించి అంత మాట్లాడుతున్నారు. మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా అని అడుగుతున్నాను నేను. మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా, తల వెంట్రుకలు తీశారా? మా నాన్న చచ్చిపోయినప్పుడు, మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను తల వెంట్రుకలు తీశాను. మరి ఏమనాలి మిమ్మల్ని? ఏం పాటిస్తున్నారు మీరు, ఏం ఆచరిస్తున్నారు మీరు? అంటే నేను మీ ఇష్టం, అది తీయటమా తీయటపోవటమా, మీ అమ్మగారికి నాన్నగారికి కర్మకారణాలు పెడతాం, మీ ఇష్టం అది. కానీ మీరు మాట్లాడే భాష ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? వెంకటేశ్వర స్వామి నమ్మకం లేకుండానే వెంకటేశ్వర స్వామికి అన్నిసార్లు నడిచి మెట్లెక్కెళ్ళి దండం పెట్టుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరో ఎందుకు నిన్న కాక ఈ నెలలోనే ఆవిడెవరో సినిమా యాక్టర్ ఒక ఆవిడ వచ్చిందంట తిరుపతి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆవిడ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా మీరు? ఆవిడ పేరే క్రిస్టియన్ పేరు, ఎందుకంటే ఒక ఆడకూతురు గురించి పేరు ఎత్తి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలే నేను. సాక్ష్యాలు ఉన్నాయి, తీసుకున్నారా అని అడుగుతున్నాను. మాట్లాడితే మానవత్వం, మానవత్వం అన్న పదం సిగ్గుపడతాదయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ నోట్లోంచి ఆ పదం వస్తే. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో, మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకతలు ఇంకో పిక్చర్ వేసుకో, నీ చెల్లి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డెక్కి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు, మన సెక్యులరిజం, ఏమి సెక్యులరిజము? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి, సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు? ఇదేం దేశం మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. అఫ్కోర్స్ నువ్వు ఎలాగ వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో. ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. అఫ్కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్ను ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? అదే నీ తాలూకా దేశభక్తి. నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఇప్పటికైనా మళ్ళీ చెప్తాను, నేను ఎవ్వడూ ఆపట్లే, వెళ్ళు.
ఈ రోజుకే వెళ్ళు, నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు. అజయ్ కల్లం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టేసుకెళ్ళారు. షారుఖ్ ఖాన్ వచ్చారంటే ఇక్కడ డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు వచ్చి సోనియాగాంధీ గారు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి. వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్ళారు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ఆ దేవుడి తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో. వెనకేదాన్ని ఎంతమంది తీసుకెళ్తావు, తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం. అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక, గౌరవించడం కూడా ఇష్టం లేక ఈరోజు తిరిగి మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు. దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము చక్కగా మేమందరం వెల్కమ్ చెప్తాము. వెళ్ళి డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. గౌరవించి తీరాలి, ప్రతి ఒక్క సంప్రదాయాన్ని గౌరవించి తీరాలి. హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి, ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి, చాలామంది మొక్కుబడులు ఎలాంటి ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకన వస్తారు, కొండ మీదకి కాలినడకన ఎక్కుతారు, మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది. అంతమంది నమ్మకం ఉన్న, అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటేంటంటే ప్రజలు చూస్తున్నారు, ఆ దేవదేవుడు కూడా చూస్తాడు. విషయం ఏంటంటే ఆయనకి ఎప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకోవడం అలవాటు. ఇలా మాట్లాడి ఆయనకి ఆయనే తెచ్చుకున్నాడు దేశ బహిష్కరణ చేయాలి. నేను డిమాండ్ చేస్తున్న దేశ బహిష్కరణ చేయాలి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఏ దేశం, ఇదేం దేశం అని మాట్లాడతాడండి? అసలు ఏదైనా ఒక దేశభక్తి గీతం వస్తేనే లేచి నుంచి ఉంటాం అందరం. మన దేశం గురించి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అటువంటిది ఏదేం దేశం అని మాట్లాడుతున్నాడంటే దేశ బహిష్కరణ. ఈరోజు ప్రజలందరూ కూడా దేశ బహిష్కరణ చేయాలి కంపల్సరిగా అతను అలాంటి వాడిని.